గ్రామంలో చాలామంది ఇన్వైట్ చేస్తున్నాం రాజకీయ నాయకుల్ని. అందులో భాగంగానే చంద్రబాబు గారిని కూడా పెళ్ళికొచ్చి వాళ్ళని ఆశీర్వదించాలని కోరడం జరిగింది. చాలాసేపు రాజశేఖర రెడ్డి గారి గురించి, వాళ్ళ ఫ్రెండ్షిప్ గురించి, వాళ్ళ రాజకీయ ఇనీషియల్ ప్రస్థానంలో జరిగిన విషయాల గురించి అన్నీ గుర్తు చేసుకున్నారు, మాకు గుర్తు చేశారు. చాలాసేపు మాట్లాడడం చాలా సంతోషం అనిపించింది. వచ్చి ఆశీర్వదిస్తామని మాటిచ్చారు. లేదమ్మా, యాక్చువల్లీ మోస్ట్లీ రాజశేఖర రెడ్డి గారి గురించే ఆయన ప్రస్తావించారు. ఆయన ఎలాంటి మనిషి, ఆయన ఇనీషియల్గా వాళ్ళు రాజకీయాలు మొదలు పెట్టినప్పుడు వాళ్ళిద్దరూ కలిసి ప్రయాణం చేశారు. పొద్దున్నుంచి సాయంత్రం వరకు వాళ్ళు కలిసే ఉన్నారు, జీప్లలో కలిసి తిరిగారు. ఇలాంటివన్నీ ఢిల్లీకి వెళ్ళారు, అప్పుడు చీఫ్ మినిస్టర్కి వాళ్ళిద్దరు కలిసి చేసిన ప్రయత్నాలు అయితేనేమి, ఇలాంటివన్నీ చెప్పుకుంటూ వచ్చారు. మేడం, కాంగ్రెస్ పార్టీలో మీ పాత్ర ఎలా ఉండబోతుంది, మీకు ఎటువంటి పదవి మీరు అనుకుంటున్నారు వస్తుందని చెప్పి వాళ్ళు ఏసీసీ నుంచి మీకు ఏమన్నా అందించారు? కాంగ్రెస్ పార్టీ ఏ పదవి ఇవ్వాలి, ఏ బాధ్యతలు ఇవ్వాలి అనేది కాంగ్రెస్ పార్టీ ప్రెరోగేటివ్. కాంగ్రెస్ పార్టీలో బికాజ్ ఇట్ ఈస్ ద లార్జెస్ట్ సెక్యులర్ పార్టీ చేరడం జరిగింది. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితేనే మన దేశానికి మంచి జరుగుతుందని, కమ్యూనల్ వైలెన్స్లు తగ్గుతాయని, రాజశేఖర రెడ్డి గారే రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని మనస్ఫూర్తిగా చేసుకోవాలి అనుకున్నారు కాబట్టి అదే జరగాలి, అది జరిగితేనే మన దేశానికి మంచి జరుగుతుంది అని చేరడం జరిగింది. ఇంకొకసారి చేరిన తర్వాత వాళ్ళ చేతుల్లో మనం పెట్టుకున్న తర్వాత వాళ్ళు ఎలా ఆదేశిస్తే అది నమ్మకంగా చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ రాజకీయాలు ఎట్లా డెవలప్ అవుతాయి, నాకు ఏ బాధ్యతలు ఇస్తారు అన్న దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో వీ షుడ్ ఆల్ వెయిట్ అండ్ సీ ఆల్ ఇన్ డ్యూ టైమ్. చంద్రబాబు గారిని చూడాలని ఏ విధంగా కలవడం, ఏ విధంగా చూడొచ్చు అంటే, మామూలుగానే ఒక ఫ్రెండ్లీ ఎన్వైరన్మెంట్లో అందరం చూస్తే బాగుంటుంది. నేను లోకేష్ గారికి, లోకేష్ గారు ఒక ట్వీట్ నాకు రిప్లై చేశారు, ఆ సందర్భాన్ని కూడా రాజకీయంగా చూడకండి, చంద్రబాబు గారికి ఒక క్రిస్మస్ కేక్ మాత్రమే పంపడం జరిగింది. ఒక కేకే కదండి ఆ కేక్, క్రిస్మస్ కేక్. ఒక నిమిషం, లేదు లేదు పంపాం ఆ కేక్. ఒక నిమిషం, లెట్ మీ ఫినిష్. ఆ కేక్ కూడా మేము ఒక చంద్రబాబు గారికే పంపలేదు, ఇక్కడ కేటీఆర్ గారికి, కవిత గారికి, హరీష్ రావు గారికి, ఇట్లాంటి వాళ్ళకు కూడా పంపడం జరిగింది. యాక్చువల్లీ ద బ్యాక్గ్రౌండ్ ఈస్ రాజకీయాలు అన్నది జీవితాలు కాదు.